మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన తారాస్థాయికి చేరింది. ప్రతి క్షణం కొత్త మలుపులతో కాకరీపుతోంది. అధికార పక్షం రెబల్ ఎమ్మెల్యేల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రెబల్ నేత ఏక్నాథ్ షిండే టార్గెట్ గా శివసేన ఆందోళనలు, విమర్శల దాడిని ఎక్కుపెట్టింది. అటు షిండే వర్గంలోని మంత్రులపై వేటుకు ఉద్దవ్ ఠాక్రే రంగం సిద్ధం చేస్తుండగానే మరో మంత్రి ఉద్దవ్ సావంత్ అధికార పార్టీకి షాక్ ఇస్తూ షిండే శిబిరంలోకి చేరారు. తాజా పరిణామం శివసేనకు మరింత ఇబ్బందిగా మారనున్నాయి. దేశంలో హాట్ టాపిక్ గా మారిన మహారాష్ట్ర పాలిటిక్స్ అనేక మలుపులు తిరుగుతోంది. ఓవైపు సవాళ్లు విసురుతూనే మరోవైపు ఉజ్జగింపులు చేపడుతోంది శివసేన. షిండే క్యాంపులో 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లోనే ఉన్నారని ఉద్దవ్ ఠాక్రే చెబుతున్న సమయంలోనే మరో మంత్రి అస్సాం వెళ్లి ఏక్నాథ్ క్యాంపులో చేరిపోయారు. దీంతో ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన మంత్రుల సంఖ్య 9కి చేరింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ తాజా పరిణామం అధికార పార్టీని మరింత కలవరపెడుతోంది. అటు మంత్రుల తొలగింపుపై ఇవాళ గవర్నర్కు సీఎం ఉద్దవ్ ఠాక్రే లేఖ రాయాలని నిర్ణయించారు. డిప్యూటీ స్పీకర్ నోటీసుకు సాయంత్రం 5 గంటలలోపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అటు షిండే సహా రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సమన్లు పంపించారు. పార్టీ లెజిస్లేటివ్ మీటింగ్కు రానందుకు ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ నోటీసులను సవాలు చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా అజయ్ చౌదరి నియామకం, డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేశారు. డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఆదేశించాలని షిండే వర్గం సుప్రీంకోర్టును కోరింది. షిండే వర్గం పిటిషన్లపై ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించనుంది. అటు ముంబై, పూణే సహా వివిధ ప్రాంతాల్లో రెబల్స్కు వ్యతిరేకంగా శివసేన నిరసన చేపట్టింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచి వెళ్లారన్న ఆయన రెబల్ నేతలకు భద్రత కల్పించడమేంటని ప్రశ్నించారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బతికున్న సవాల్లాంటి వారని, వారి శరీరాలు ముంబైకి తిరిగి రాగానే నేరుగా అసెంబ్లీకి పోస్టుమార్టం కోసం పంపిస్తామని ఫైరయ్యారు ఎంపీ సంజయ్ రౌత్. ఇటు సీఎం ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే అసమ్మతి నేతల భార్యలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటు శివసేన ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడికిపోతోంది. దీంతో రాష్ట్రపతి పాలన పెడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అటు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రత కల్పించాలని డీజీపీకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి లేఖ రాశారు. రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం Y+ కేటగిరీ భద్రతను కల్పించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.